9th क्लास लाइंस एंड एंगल्स एक्सरसाइज 4.1 क्वेश्चन नंबर 1 to 4 फोर क्वेश्चंस कंप्लीट एक्सरसाइज. सो बिफोर सीइंग दिस और डूइंग दिस एक्सरसाइज यू मस्ट एंड शुड लर्न द ज्योमेट्री टर्मिनोलॉजी. सो दैट इज गिवन इन द फर्स्ट वीडियो प्रीवियस वीडियो दैट इज इन द नेम ऑफ Introduction to Geometry or Geometry Introduction or Basics in Geometry. So that video you see first and learn it. Then all exercises will be easy for you, all of you. So అందుకని మీరందరూ ఫస్ట్ ఆ వీడియోని చూడండి. చూసి జియోమెట్రీ బేసిక్స్ అన్ని వర్డ్స్ మెయిన్గా నేమ్స్ రావాలి. నేమ్స్ వస్తే మీకు ఇది ఈజీ అవుతుంది, లేకపోతే ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది, కన్ఫ్యూజన్ అవుతుంది, అర్థం కాదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆ టర్మినాలజీ నేర్చుకోండి. జియోమెట్రీ టర్మినాలజీ నేర్చుకుంటే దాని తర్వాత ఇది ఈజీ అవుతుంది. సో ఆ టర్మినాలజీ వస్తే మీకు ఇది నథింగ్, మీరే చేసుకోవచ్చు. అసలు ఈ వీడియో చూడకుండానే మీరు చేసేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన ఏమంటే ఇన్ ద గివెన్ ఫిగర్ సో నేమ్ దిస్. సో ఈ డయాగ్రామ్ చూస్తూ మనం వీటికి ఆన్సర్లు రాయాలి. ఇక్కడ చూడండి, ఎనీ 6 పాయింట్స్ అన్నాడు. పాయింట్ అనేది ఒక వర్డ్. సో ఈ వర్డ్ గురించి మనం ఆ వీడియోలో నేర్చుకుందాం. పాయింట్ అంటే ఏంది, ఎక్కడైతే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో, లేకుంటే ఏదైనా లైన్ మీద నంబర్ ఆఫ్ పాయింట్స్ జాయిన్ అయితేనే లైన్ వస్తుంది. సో ఆ పాయింట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇగో ఏ, ఎక్స్, ఎమ్, ఈ, పి, జి, బి, ఇవన్నీ పాయింట్స్. సో ఇది ఇక్కడ రాసేస్తే సరిపోతుంది ఆన్సర్. అందుకని మనకు ఈ వర్డ్ కనుక సమజ్ అయితే అర్థమైతే మనం ఇవి రాసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమేమి రాసుకోవచ్చు మనం, ఇగో ఏ, రైట్, ఎక్స్, ఎమ్, రైట్, ఇగో సి, ఇంకో క్యూ, ఇవన్నీ కలిపి రాయచ్చు. బి, పి, సో ఎక్సెట్రా, అన్ని పాయింట్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలంతే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎనీ 5 లైన్ సెగ్మెంట్. ఇక్కడ సెగ్మెంట్ అన్నాడు. సెగ్మెంట్ అంటే మనం ఆల్రెడీ అందులో చెప్పుకున్నాం, ఎండ్ పాయింట్స్ ఉండాలి అంటే దాన్ని సెగ్మెంట్ అంటాం. సో ఎగ్జాంపుల్కి ఏఎక్స్, ఏ ఒక పాయింట్, ఎండ్ పాయింట్ ఎక్స్, ఒక ఇక్కడ నుండి ఇక్కడికి ఒక సెగ్మెంట్. సో దీన్ని ఏఎక్స్ అని రాస్తాం. దీనికి పైన ఇట్లా బార్ తీసుకుంటాం, యారో మార్క్స్ ఉండవు, దీన్ని సెగ్మెంట్ అంటాం. అట్లనే ఇంకో ఎక్స్ ఎమ్ ఇట్లా నంబర్ ఆఫ్ రాయచ్చు. ఇంకో ఈఎమ్, సారీ ఎంఈ రాయొద్దా అంటే ఎంఈ కూడా రాసుకోవచ్చు, లేకుంటే ఎక్స్ఎం రాసినాం కదా ఎంఎక్స్ కూడా రాయొచ్చు. ఇంకో ఎంపి, ఇవన్నీ సెగ్మెంట్స్. సెగ్మెంట్స్ అనే వరకు మనం ఇక్కడ బార్ తీసుకుంటాం, యారో మార్క్స్ పెట్టాం. ఇక పిబి లేకుంటే బిపి, ఓకే, అట్లనే ఎన్క్యూ, ఇవన్నీ సెగ్మెంట్స్ ఎక్సెట్రా, ఇట్లా ఎన్న రాయొచ్చు. ఎనీ 4 రేస్, ఇక్కడ రేస్ అన్నాడు. ఇదేమో సెగ్మెంట్, ఇది రే. రే అంటే ఏంది, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండ్లెస్గా వెళ్ళిపోతూ ఉండాలి యారో, అది రే. సో ఇక్కడ ఎగ్జాంపుల్కు ఇగో ఎక్స్ఏ లేకుంటే ఎంఏ, ఎం నుంచి ఏ ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, దీని ఆన్సర్ వచ్చేసి ఎంఏ, ఎం దగ్గర స్టార్టింగ్, ఏ ఎండ్లెస్. సో కాబట్టి మనం దీన్ని యారో వెళ్ళి రాస్తాం, స్టార్ట్ అవుతుంది ఎండ్ ఉండదు, ఓకే. సిమిలర్లీ నెక్స్ట్ ఎంఈ, చూడండి ఇది ఇటు యారో మార్క్ ఎంఈ, ఓకే. అట్లనే ఇగో పిబి, దీనికి బిపి అని రాయకూడదు ఎందుకంటే ఇటు యారో లేదు కాబట్టి పిబి. పిబి అంటే ఇటు ఎండ్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, ఎండ్ ఎండ్లెస్లో ఉంది కాబట్టి. అట్లనే ఇంకొకటి క్యూడి, ఇట్లా మీరు ఎన్నైనా ఇట్లా ఎన్ని ఉన్నాయో అన్ని రికగ్నైజ్ చేసి రాసుకోవచ్చు ఎక్సెట్రా, ఓకే. 1, 2, 3, 4 రాయమన్నాడు, మనం 4 రాసేసినాం. ఇక్కడ చాలా ఉన్నాయి, ఎన్ఎఫ్, క్యూహెచ్, ఎన్సి, ఓకే, ఇగో పిజి, ఇట్లా ఎన్ని యారోస్ ఉంటే అన్ని రాసుకోవచ్చు, రైట్. ఓన్లీ 4 లైన్స్ రాయమన్నాడు. లైన్స్ అంటే ఏంది, ఒక పాయింట్ దగ్గర నుంచి రైట్ లెఫ్ట్ ఎండ్లెస్గా పోతుంది. అందుకే ఆ వీడియో చూడండి, చాలా ఎక్స్ప్లెనేటరీగా ఉంది, మంచిగా ఈజీగా ఉంటుంది. ఇక్కడ లైన్స్ అనేటప్పటికీ ఏబి ఒక లైన్ చూడండి, ఇటు ఎండ్లెస్, ఇటు ఎండ్లెస్ ఉంటుంది. దీన్ని మనం ఇలా మెన్షన్ చేయాలి ఏబి, దీని ఆన్సర్ రెండింటికి ఎండ్లెస్. అట్లనే ఇక్కడ సిడి రెండింటికి ఎండ్లెస్.
तरवा इगो ईएफ रेंडिटिकी एंडलेस पॉइंट्स नेक्स्ट जीएच दिन्नी लाइन अंटुन्ना ओके रे अंटे वन एरो लाइन्स अंटे टू एरोस सिग्मेंट अंटे नो एरो ओके एनी फोर कोलीनियर पॉइंट्स कोलीनियर अंटे एंटंटे अन्नी पॉइंट्स ओके लाइन मीद उंडाली दानि कोलीनियर अंटाम इप्पुडु एग्जांपल ए बी लाइन मीद उन्न पॉइंट्स चूडंडि ए एक्स एम पी बी इवन ओके लाइन मीद उंडायि ई ऐदु पॉइंट्स नि कलिपि मनं एमंटाम कोलीनियर पॉइंट्स अंटाम सो इक्कड ओन्ली एनी फोर कोलीनियर पॉइंट्स अन्नाडु अंटे मन आंसर चूडंडि ఇక్కడ నేను ఈ లైన్ తీసుకుంటే ఏ ఎక్స్ ఎం పి బి ఆర్ కోలీనియర్ కోలీనియర్ పాయింట్స్ ఆన్ ద లైన్ ఏబి ఇది ఏబి లైన్ మీద అట్లనే ఈ లైన్ తీసుకున్నాం అనుకోండి సిడి లైన్ ఇగో సి వై ఎన్ QD ఆర్ కొలీనియర్ పాయింట్స్ అట్లనే EF తీసుకున్నాం అనుకోండి EMNF కొలీనియర్ పాయింట్స్ GH తీసుకుంటే GPQH కొలీనియర్ పాయింట్స్ ఇట్లా అన్నమాట సో మనం ఈ టర్మినాలజీ గనుక అర్థమైపోతే మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు ఓకే నౌ క్వశ్చన్ నెంబర్ టూ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అండ్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ద in these figures so here three shapes are given here you see this is also if you see that previous video it will be very easy this angle is given so this angle is more than 180 right less than 360 so more than 180 less than 360 means this is called reflex angle this angle A is reflex angle this is 90 degrees so B is right angle because it is 90 degrees This is the less than 90 degrees. That's why it is a acute angle. That is zero between 90. 90 0 మధ్యలో ఉంది కాబట్టి ఇది acute angle. 90 degrees కాబట్టి right angle. ఇది 180 కి 360 మధ్యలో ఉంది కాబట్టి reflex angle. ఇది in detail అంటే మళ్ళీ మీరు పాత వీడియో చూడండి ఇంకా మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్టేట్ whether the following statements are true or false. Array has no end points. So array కి ఎండ్ పాయింట్స్ ఉండవు అంటున్నా కానీ రేకి వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫాల్స్ సో లైన్ ఏబి ఈజ్ ద సేమ్ యాజ్ ద లైన్ బిఏ ఎస్ బోత్ ఆర్ సేమ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ దట్స్ వై ఇట్ ఈజ్ ఏ ట్రూ థర్డ్ వన్ రే ఏబి ఈజ్ సేమ్ యాజ్ ద రే బిఏ So AB is in the direction of A to B. BA is direction in the opposite direction. So these two directions are different. That's why it is not same. So this is false. Right? So mera basic videos isthe meeku inga easy ardhamaipothayivi. Nothing in the lame ledu. Any definitions. So fourth bit. A line has a definite length. ఒక లైన్కు ఫిక్స్డ్ లెంత్ ఉంటుందంటే అట్లా ఏం లేదు ఎంతైనా ఉండొచ్చు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏ ప్లేన్ హ్యాజ్ అ లెంత్ అండ్ బ్రెడ్త్ బట్ నో థిక్నెస్ సో లెంత్ బ్రెడ్త్ ఉండి థిక్నెస్ ఉండకపోవచ్చు సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్రూ నౌ సిక్స్త్ బిట్ టూ డిస్టింక్ పాయింట్ ఆల్వేస్ డిటర్మైన్ ఏ యూనిక్ లైన్ సో రెండు డిస్టింక్ రెండు వేర్వేరు పాయింట్స్ ఉండి ఒక లైన్ ఫామ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు ఇట్ ఈజ్ ఏ ట్రూ సెవెంత్ బిట్ టూ లైన్స్ మే బి ఇంటర్సెక్ట్ ఇన్ టూ పాయింట్స్ టూ లైన్స్ మే బి ఇంటర్సెక్ట్ ఇన్ టూ పాయింట్స్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ కాదు ఎందుకంటే టూ లైన్స్ మే బి ఇంటర్సెక్ట్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్ దట్స్ వై ఇట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ last bit two intersecting lines cannot both be parallel to the same line so intersecting rendu lines kuda parallel ga undavu so kabatti it is a true question number 4 this is very interesting problem and easy also what is the angle between the two hands of the clock
when the time is in the clock is given. So one clock is given 9 o'clock, one clock is given 6 o'clock, one clock is given 7 o'clock, 7 p.m. So here 9 o'clock means, you see, the clock is like this. So this is the angle, right? So for 1 hour, here you better you see total 360 degrees. If it is rotates, that is 360 degrees. For rotation of this one, 12 hours you may get it. So for 12 hours, the rotation of angle is 360 degrees. So for 1 hour is equal to how much? 1 hour is equal to 360 by 12. By cancellation, it is 30 degrees. For every hour, this hand should be rotated 30 degrees. Okay. Here 9 o'clock means, therefore, angle between hands when the time is 9 o'clock. 9 o'clock means total 9 hours. 9 into how much? 1 hour, it is 30 degrees. So it is equal to 270 degrees. This is the answer. 6 o'clock here. So this is angle between hands when the time is 6 o'clock. It is equal to 6 hours into each hour 30 degrees. Each hour 30 degrees. 6 into 30, 180 degrees is the answer. Now 7 p.m. So angle between hands when the time is 7 p.m. This is equal to 7 hours into each hour 30 degrees. This is equal to 7 3 is 21, 210 degrees. This is the answer. So this exercise is complete.